సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో సమస్త మానవ సమానుభవమున సమస్త మానవ శ్రమానుభవమున సహించి వహించి ప్రేమించగలని సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో సమానతత్వము సహోదరత్వము సమాన తత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభో. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? ఓకే, మంచిది. ఇంకా ఈ యొక్క నవంబర్ మాసంలో ప్రభుతో కలిసి మనము సహవాసం చేయటానికి ఇది మంచి సమయం. ప్రభు మనలను తన బలీయమైన రెక్కల కింద భద్రపరిచాడు. ఈ నవంబర్ మాసం అంతయు అయిపోయిన వెంటనే డిసెంబర్ మాసము మనము మన ప్రభు యొక్క జననం గురించి మనము సంతోషంగా ఆనందంగా వెలిగెత్తి దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. అది గొప్ప భాగ్యం కనుక ఆ భాగ్యం మనందరికీ దేవుడు దయచేయాలని కోరుతూ ఇక వాక్యపు లోతునకు బయలుదేరుతున్నాను. దయచేసి మనము ఈ రోజున ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మాట్లాడేయున్నాడో ఆ మాటలే మనకు కావాలి. ఆ జీవ వాక్ మనలో నివాసం చేయాలి. అటు కృప అటు మహేశ్వర్యము మనందరికీ దయచేయనుగాక. రండి, ఇక మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. మరి టీవీ దగ్గరికి వచ్చి వీక్షిస్తూ వాక్యాన్ని కూడా నెమరివేద్దాం, వాక్యాన్ని కూడా నెమరివేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకాస్ సువార్త 17వ అధ్యాయము 20వ వాక్యాన్ని నుంచి మనం బయలుదేరుతాం. లూకా గారు మరి రాస్తున్నటువంటి సువార్తలో దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిచయులు ఆయన ప్రభుని అడిగినప్పుడు ఆయన ప్రభు మాట్లాడుతుంది, రాజ్యము ప్రత్యక్షముగా రాదు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకు అనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరము ఇచ్చాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ చల్లని వేళ్ళలో మీ మెల్లని స్వరం మాకు అవసరం. మీ మెల్లని స్వరం మాకు వినిపించండి. నీ బిడ్డలమైన మా హృదయాలను తెప్పట్లేచ్చాయండి. నీ వాక్యమును ప్రజలింపచ్చాయండి ప్రభు. మీరు ఆ రోజులలో మాట్లాడిన వాక్కు సత్యములను ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడా మాకు విశదీకరించి మా హృదయాలను తెప్పరిల్లొచ్చాయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరొకసారి వందనాలు. ఇక వాక్యపు లోతునకు ప్రయాణం చేద్దాం. ఏమండి వాక్యపు లోతునకు? పరిశుద్ధాత్ముడు మనకు లోతునకు నడిపించాలి. సర్వసత్యములను మాకు మనకి ఉపద్ఘాత చేయాలి. సర్వసత్యములు మనకి బోధించాలి. అట్టి రీతిగా ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఓకేనా? వినగల సెవి, గ్రహించగల హృదయం మనకు అవసరం. వాటిని మనము అదుపులోకి తీసుకుందాం. ఇక్కడ ఎవరిళ్ళు? పరిసయ్యులు. ఈ పరిసయ్యులు ఏం చేశారంటే ప్రభు దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నారంటే దేవుని రాజ్యము
ఎప్పుడు వస్తుంది, నీకేమన్నా తెలుసా, తెలిస్తే చెప్పు అనే విషయాలు ప్రభుని అడుగుతున్నారు. ప్రియమిత్రమా, ప్రభుని అడుగుతున్నారు ఎవరిళ్ళు, పరిచయులు. ఆనాడు పరిచయులు చాలా దేవుణ్ణి ఆయన్ను చాలా వెగతాళి చేయటానికి కానీ, అవమానించటానికి కానీ, నిందించటానికి కానీ, అవహేళన చేయటానికి కానీ అలాగా ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా ఏ అద్భుతం చేస్తున్నా ప్రభుని చిత్రహింసలు చేసేవారు ఎవరిళ్ళు, పరిచయులు. ఈ గుంపు అల్లరి గుంపు, ఈ అల్లరి గుంపు ప్రభు దగ్గరికి వచ్చి దేవుని రాజ్యం గురించి అడుగుతున్నారు. దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది అని ప్రభు ఏం చెప్పాడు అంటే, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఎందుకని చెప్పాడు చెప్పండి ఆ మాట? దేవుడే స్వయంగా అక్కడ ఉన్నాడు, ఆయన రాజ్యము కూడా అక్కడే ఉంది. దేవుడు ఎక్కడుంటే ఆయన రాజ్యం అక్కడ ఉంటుంది. ఇది వీళ్ళకి గమనార్హం కావట్లేదు, వీళ్ళు గమనించట్లేదు. ప్రభునైతే ఏదంటే అది ఎక్స్ప్రెషన్లు వేసి ఆయన అడగటానికి పనికొస్తున్నారు తప్ప, దాంట్లో ఉన్న సారాంశం, దాంట్లో ఉన్న ఆన్సర్, దాంట్లో ఉన్నటువంటి గొప్ప భాగ్యాన్ని వీళ్ళకి తెలియలేకపోతుంది. చాలా విచారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిచయులు అడిగినప్పుడు మీ మధ్యనే ఉంది దేవుని రాజ్యం అంటే, నేను మీ మధ్య ఉన్నాను కనుక నా రాజ్యం కూడా మీరే అని చెప్పి మాటలలో స్వచ్ఛత ఉంటుంది, ఆయన చెప్పి మాటలలో పవర్ఫుల్ ఉంటుంది, ఆయన చెప్పే వాక్లో శక్తి ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మంచి వేళలో ప్రభు స్వరము, పరిశుద్ధాత్మ స్వరము మనకి వినిపిస్తుంది. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే 21వ వాక్యములో అక్కడ మనకు చాలా తేటగా అర్థమవుతుంది. ఎందుకు అనగా, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడ అని అదిగో అక్కడ అని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చాను. నా ప్రభు వారికి ఉత్తరమిచ్చాను, వారి ప్రశ్నకు జవాబిచ్చాను, వారి మాటకి శ్రేష్టమైన మాటను వారికి అందించాడు. అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడ నేనుంటే అక్కడే నా రాజ్యం అని బహుతేటగా మనుషుల మధ్య ఉందంటే, ఆయన మనుషుల మధ్య ఉన్నాడు కాబట్టి దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆయన రాజ్యం ఉంటుంది. ఇది చాలా క్షుణ్ణంగా వారికి జవాబిచ్చాడు, ఉత్తరమిచ్చాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఒక మాట ఉంది చూడండి, అసలు ఈ ఏమిటి, ఎలా సందేహాలు బోలెడు పుట్టిస్తూ ఉన్నారన్నమాట. వీళ్ళకు ఎన్నెన్నో సందేహాలు వస్తుంటే ఆ యొక్క 23వ వాక్యంలో ఒక మాట ఉంది చూడండి, వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, ఎంబడించకుడి, ఆకాశము క్రింద ఒక దిక్కున నుండి మెరుపు మెరిసి మరొక దిక్కునకు ఎలాగో ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. ఇది 2వ రాకట. ఈ ఒక పక్కన ఒక దిశ నుంచి మరొక దిశకు ఆ యొక్క మెరుపు వ్యాపించుద్దు చూశారు. ఆయన 2వ రాకట అనే రాజ్యవ్యాప్తిగా వచ్చేటప్పుడు అలా ఉంటుందని చెప్తున్నాడు, అలా ఉంటుందని చెప్తున్నాడండి. ఇక చూస్తే 5వ వాక్యంలో అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది, ముందుగా ఏమవ్వాలంట ప్రభు, అందుకే ఈ శాస్త్రులు కానీ పరిచయులు కానీ వీళ్ళంతా ఆయనకు గుమ్ముకూడి ఎక్స్ప్రెషన్లతో హింసించి, ఈయన చేస్తున్న ఈ అద్భుత కార్యాలు మేము చేయలేకపోతున్నాం, వీర్ష్య, ద్వేషం, కామం, అసూయ ప్రచ్చలిపిపోయి ఈ దినములలో ఒక వ్యక్తి మంచి వ్యక్తిగా కనపడిస్తే ఆ వ్యక్తిని పాడు చేయడానికి అనేక మంది తయారవుతున్నారు.
ఆ వ్యక్తి యొక్క అడుగుజాడల్లో దేవుని అడుగుజాడల్లో అతను నడుస్తున్నాడు అని గమనించట్లేదు. దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు అతను అని గ్రహించట్లేదు. దేవుని కుమారుడు అతను అని గుర్తించట్లేదు. అలాంటి వాళ్ళు ఈ యొక్క పరిచయులు, ఈ శాస్త్రులు. ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు భయంకరంగా ప్రభుని అవహేళన చేసే మూక. ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నా ప్రియ సంగమా ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రభు చేస్తున్నాడు మన కుటుంబాల పక్షముగా, మన బిడ్డల పక్షముగా, మన పక్షముగా. ప్రభు ఇప్పటికి కూడా అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చేస్తున్నాడు అద్భుత కార్యాలు. మనం చూస్తున్నాం మనకు అవసరతలు తీరుస్తున్నాడు, అక్కర్లు తీరుస్తున్నాడు, మన కుటుంబంలో ఏది కొదువ ఉందో కొరతలు తీరుస్తున్నాడు. మన దేవుడు కొరతలు తీసే దేవుడు. ఆయనే నజరేయుడైన యేసు. యేసు ఈయన ఈ రాజ్యం గురించి బోధిస్తూ వారికి చెప్తున్నాడు అన్నమాట. ఆ పరిసయ్యులకి ఇది పరిస్థితి అని చెప్తున్నాడు. ఆ పరిసయ్యులు ఆయన ఏంటి అసలు, ఏంటి ఈయన, ఆయన రాకడ గురించి కూడా చెప్తున్నాడు. రాకడ గురించి కూడా ఆ 26వ వాక్యానికి వెళ్తే ఈ రాకడ గురించి అడుగుతున్నప్పుడు, ఈ విధంగా ఎక్స్ ప్రశ్నలు వస్తున్నప్పుడు ఆయన రాకడ గురించి కూడా చెప్తున్నాడు. ఆ నోవాహు దినములలో జరిగినట్టు, నోవాహు దినములలో జరిగిన రీతిగా మనుష్య కుమారుడి దినములలో జరుగును. ఏమిటి అవి? మనిషి కుమారుడి దినములలో జరుగుతున్నాయి. నోవ దినములు ఏం జరిగినవి? ఏమి జరిగినవి తెలుసా? నోవ దినములలో, నోవాహు దినములలో తినుచు త్రాగుచు, ఇల్లు కట్టుకుండొచ్చు, పెళ్ళిళ్ళు చేసుకుండొచ్చు, నారులు నాటుతూ విత్తుతూ గృహాలు కట్టుకుంటూ నిర్మాణాలు జరిగిస్తూ ఎన్నో విపరీతమైన పనులతో జనరేషన్ మగ్గిపోతున్న ఆ దినములలో ఉన్న రీతిగా మనుష్య కుమారుడైన ప్రభు అనే క్రీస్తు దినములలో కూడా అలాగనే ఉంటుంది. జనులు తినచు త్రాగుచు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ విచ్చుకుంటూ పుచ్చుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ఇంకా అధికమైన పనులు, ఇంకా ప్రాముఖ్యమైన పనులు, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితంలో ఉన్నప్పుడు అప్పుడంట. ఇప్పుడు ప్రభు మొదటి రాకడ వచ్చాడు. రేపు క్రిస్మస్ దినాల్లో మొదటి రాకడ గురించే మనము బోధించుకుంటాం. ఇది రెండవ రాకడ అంటే దాని అర్థం ఏంటంటే ఈ పరిచయులకి చెప్పే వాక్కులు ఇవి. ఆయన ఉన్నంగానే చెప్తున్నాడండి. ఆ క్రీస్తు ప్రబోధములో ఆయన వాక్య స్పిరిట్లో ఆయన ఈ 3.5 సంవత్సరాల స్వార్థ మజిలిలో బోధిస్తున్న శ్రేష్టమైన మాటలు ఏంటంటే ఆయన ఈ లోకములో ఉన్నప్పుడే మరలా రెండవ రాకడ గురించి ఆయన ప్రబోధిస్తా వారికి చెప్తున్నాడు. ఇట్లా ఉంటుంది నవ దినములలో ఎలాగనో మనుషు కుమార దినాలలో కూడా అలాగనే ఉంటవి. నవ దినములలో ఎలా ఉన్నారు ప్రజలు, ఎంత పాపం చేస్తున్నారు, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు, ఎంత భయంకరమైన స్థితిలోనికి జిగజారిపోయిన అనుభవంలో ఆ ప్రజలు ఉన్నారో మనుష్య కుమారుడి దినములలో కూడా అలాగ ఉంటారని ప్రబోధిస్తున్నాడు. కనుక ఆ కింద వచ్చిన 3 చదువుకుంటే ఏముందంటే, జలప్రళయం వచ్చి అయితే నవ దినములలో ఇలా ఉన్నప్పుడు అంతలో, ఇప్పుడు మనుష్య కుమారుడి దినములలో అంతలో అండర్లైన్ చేసుకోవాలి. మనుష్య కుమారుడి దినములలో కూడా అట్టి రీతిగానే, నవహు దినములలో ఎట్టి రీతిగానో, మనుష్య కుమారుడి దినములలో కూడా అట్టి రీతిగానే. అయితే నవ దినములు ఏం జరిగింది? అంతలో జలప్రళయం వచ్చి, అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనము చేశాను. అయితే మనుష్య కుమారుడి దినములు ఎలా ఉంటాయి తెలుసా? మిక్కుటమైన వేండ్రములతో లయమైపోతారు. భూమి ఆకాశములు మిక్కుటమైన వేండ్రములతో లయమైపోవును. తల్లి జాడ పిల్లకుండదు, పిల్ల జాడ తల్లికుండదు, చెట్టు కుక్కలు పుట్ట కుక్కలై అనాథులై అరుస్తారు. అయితే ఆ దినములలో పొలంలోనికి పోయిన వాడు తిరిగి రాలేడు, మిద్దె మీద ఉన్నవాడు కిందికి దిగడు, ఈ తిరగలి విసురుతున్న వాళ్ళు
ఒకళ్ళు ఎత్త పెడతారు, ఒకళ్ళు నిలబడతారు. ఒక విశ్వాసి పైకి ఆరోహణమై వెళ్ళిపోతూ ఉంటారు. ఒక విశ్వాసి, అది విశ్వాసి యొక్క శ్రేష్టమైన అనుభవం. అవిశ్వాసి భూమి మీద ఇడవబడి మహాశ్రమల పాలైపోతారు. వారికి మరణము, మరణము కోసం ఎతికినా వారికి మరణం దొరకదట. మనుష్య కుమారుడి దినాలు అలా ఉంటాయి. అవసరమా ప్రియ సిస్టర్, ప్రియా నా ప్రియా సోదరి సోదరుడా, ప్రభు ప్రబోధిస్తూ ఉన్నాడు. ఆ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు ఆ దేవదూతలకు కూడా తెలియదంటాడు. పరమన దూతలకు గాని ధరలు మనుషులకు కానీ ఎవ్వరికి తెలియనే తెలియదంటాడు. నీ రాకడ ఎప్పుడు ప్రభువా అని అడుగుతారండి. శిష్యులు అడిగారండి. శిష్యులు కూడా పరిచర్యలే కాదు, శిష్యులు కూడా అడిగారు. శిష్యులు కూడా అడిగితే ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు పరమన దూతలకు కానీ ధరలు మనుషులకు కానీ ఎవరు ఎరుగనే ఎరుగరు అని చెప్తాడు. పరమన పరమ తండ్రికి మాత్రమే తెలుసు అంటాడు. రెండవ రాకడ గురించి అంజూరపు చెట్టు సిగిరించు కాలం అంటే ఇస్రాయేల్ ప్రజలు తన స్వదేశమునకు అందరూ స్వదేశమునకు చేరినప్పుడు, నిషిద్ధమైనది దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు, భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు, అంత్యక్రీస్తు పాలనలో ఉన్నప్పుడు, మనుష్య కుమారుడి దినములు, మనుష్య కుమారుడి యొక్క రాకడ రెండవ రాకడ అలాగ ఉంటుంది. అంజూరపు చెట్టు సిగిరిస్తుంది అంటే ఇస్రాయేల్ జాతి వృక్షము అంజూరపు చెట్టు. అది ఆ జాతి అనేది యెరూషలేము వెళ్ళినప్పుడు అందరూ ఒక కంఠంగా ఆ దేవుని ఆరాధించినప్పుడు, బహుభయంకరమైన దినములు సంభవించినప్పుడు, మనుషులు వేజ్యమాడుకుండే యుద్ధములు, యుద్ధ సమాచారములు, భూకంపములు, మరణకరమైన దుఃఖ సాగరములో ప్రపంచమంతా మునిగి తేలుతున్నప్పుడు ప్రభు రాకట అప్పుడు, ప్రభు రాకట అప్పుడు, నా రాకట అప్పుడు జరుగుతుందని చెప్తున్నాడు ప్రభు. రాజ్యమునికి రాజ్యం, కరువు కాటకాలు, భూలోకములే ఎక్కడ చూసినా అరాచకములే, భయంకరమైన స్థితి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని స్థితి. అటువంటి స్థితి ఏర్పడినప్పుడు దేవుని రాజ్యం రెండవ రాకట తన పరిశుద్ధులను ఎంటబెట్టుకొని మధ్యాకాశములో నుంచి ఆ వేవేల దూతల సమూహంతో నా ప్రభు ఆయన చెప్తున్న మాటలను బట్టి ఎక్కడి నుంచి ఆరోహణమయ్యాడో ఒలివ పర్వతం మీద మరలా అడుగు పెడతాడు. యెరూషలేము తూర్పు గుమ్మంలో నుంచి మళ్ళీ ప్రవేశం జరుగుతుంది. ఇప్పుడు వరకు తూర్పు గుమ్మం మూయబడి ఉంది. ఆ తూర్పు గుమ్మంగానే నా ప్రభు లాస్ట్ మజిలీ చేశాడు. తిరిగి రెండవ రాకడ వచ్చినప్పుడు ఆ తూర్పు గుమ్మంలోంచే ఇవి సర్వసత్యములండి, దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు బోధించే ప్రతి మాట శ్రేష్టమైన ఏవి అవి పట్టుకోగలగాలి. నవాహు దినములు ఎలానో, మనుష్య కుమారుడు దినములు అలా ఉంటాయి. మనవ దినములు ఏంటి? ఆరవ దేములు ఆది కాండం ఆరవ దేమంత అసలు మనం ఒకసారి రిపీట్ చేసుకుంటే ఎంత భయంకరమైన స్థితితో చింతాకాంతుడైపోయాడు ప్రభు. దేవాది దేవుడైన యెహోవా ఒక్క మనుషుని కనుగొని 120 సంవత్సరాలు అవకాశము ఇచ్చాడు. ఆయన బోధిస్తూ ఉంటే నోవహు ఈ వృద్ధ మానవుడికి ఏమిటి, ఆకాశము నుంచి వర్షం పడుతుందా, మనం చూస్తున్నాం అసలు ఏం మాట్లాడుతున్నాడు అనుకున్నారు. ఈ దినాలలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటల వైపు నాకు కొంతమంది చెవి ఒక్కట్లేదు. కారణం ఆరోగ్యము అది కారణం బహుభయంకరమైన భూ ఇష్టమైన స్థితిలో నీకు జారిపోయారు, దిగజారిపోయే అనుభవం. నా ప్రియ సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్కులు పరిశుద్ధాత్ముడే. ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు పరిశుద్ధాత్ముడు ఆయా భక్తులను ఏర్పాటు చేసుకొని శ్రేష్టమైన దేవుని వాక్కులను మనకు అందించారు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనకు అందిస్తూ ఉన్నాడు. వాక్యం వాక్యం వాక్యమే జీవం, జీవమే వాక్యం. జీవాత్మ పరమాత్మ మన ప్రాణ దుర్గం, మన విమోచకుడు ఆయనే. అనేక విధాలుగా మనం మాట్లాడవచ్చు కానీ దేవుని వాక్యం తప్ప పక్కకి వెళ్ళకూడదు. లోకముల మాటలు అనవసరం. లోకముల ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమే కానీ లోకములు ఎందుకు వెళ్తున్నావు? వాక్యము వైపే నిలబడు, వాక్యమే మాట్లాడు.
నా ప్రభు నోటి నుంచి ఒక్కటి ఉపమాన రీతిగా మాట్లాడినప్పుడు కూడా ఒక్క మాట ఏ అపసగ్నమైన మాట రాలేదు, అసభ్యకరమైన మాట ఎలువలేదు. ఎందుకని? పరిశుద్ధుడు మన దేవుడు. పరిశుద్ధంగా ఉంటే నీకు వాక్యం బోధించడానికి సమయం సరిపోదు. నువ్వు పరిశుద్ధాత్మ శక్తి కలిగి లేకపోతే నువ్వు వాక్యము మాట్లాడలేవు, గనుక బయట ఊసులు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు అంగీకరిస్తే ఎల్లన్ గుడ్, ఇప్పటికైనా మలుచుకోవచ్చు. ప్రేమిత్రమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది వాస్తవం, సత్యం. ఎన్నో రెఫరెన్సులు, నో నథింగ్ రెఫరెన్సు. ఆ రిఫరెన్స్లో అదే భావన, ఈ రిఫరెన్స్లో అదే భావన, ఆ మాటలో అదే పవర్ఫుల్, ఈ మాటలో అదే పవర్ఫుల్. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే నోవాహు దినములలో జరిగిన రీతిగానే ఉంటున్నాయండి. మళ్ళీ లోతురు గురించి కూడా మాట్లాడుతున్నాడు చూడండి. 17 లూకా సువార్త 17:28 లోతును కూడా తీసుకొచ్చాడు. లోతు దినములలో జరిగినట్లు జరుగును. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు, దేను జనులు తినుచు, త్రాగుచు, త్రాగుచు, కొనుచు, కొనుచు, అమ్ముచు, అమ్ముచు, నారు నాటుచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు, ఇల్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున, సొదొమ ఇడిచిపోయిన తర్వాత ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. కనుక ప్రియ దేవుని సొత్తైన ఓ ప్రజలారా, ఆనాడు జనులు తినుచు త్రాగుచు సుఖిస్తూ ఉన్నారు, ఈనాడు జనులు తినుచు తాగుచు సుఖిస్తూ ఉన్నారు. ఆ రోజులలో అలాగనే ఉంది, ఈ రోజులలో అలాగనే ఉంది. ఆ రోజుల కంటే ఈ రోజులో ఇంకా ఎక్కువగా అయిపోయింది. పాపం భయంకరంగా భూలోకము నింపబడి ఉంది. మీరు ఆశీర్వాదకరంగా ఉండండి అంటే శాపగ్రస్తంగా మారిపోయారు. అయితే ఇక్కడ లోతు దినములలో జరిగినట్లంటే ఎట్లా జరిగింది? దేవుడి దూతలు వచ్చి ఈ పట్టణాన్ని శాపగ్రస్తమైన పట్టణం అయిపోయింది నాశనం చేయటానికి, ఇదేంటే ఆ దేవదూతలను శయనించటానికి కూడా ప్రజలు హెరుతీయలేదు అంట. ఆ లోతు అంటాడు, నా ఇద్దరు కుమారులు యవన బిడ్డలు ఉన్నారు. లోతు అక్కడ నీతిమంతుడుగా కనపడ్డాడు దేవునికి. దేవుని దూతలను కాపాడటాని కోసమని తన బిడ్డలను కూడా ఎన్నుకోలేదు. అయితే ఆ భయంకరమైన జనులు వారిని, మరి దేవుడే వారికి చీకటి కమ్మ చేసి తన ప్రజల్ని, తన దూతల ద్వారా లోతుని, లోతు భార్యను, కుమార్తెలను రక్షించి తీసుకెళ్ళి పలాని చోటకు వెళ్ళమంటే, ఆ లోతు భార్య మనకు తెలుసు కదా, ఆమె కాస్త ఎలా ఉందో, ఆ ఎండి ఎలా ఇడిచిపెట్టి వచ్చామా ఆలోచన అండి చాలామందికి ఈ దినాలలో. ఆ దినములలో లోతు భార్యకు వచ్చిన ఆలోచన చాలామందికి దినాలలో వస్తుంది. ఏమైపోయింది లోతు భార్య? ఇలా తిరిగి చూసింది, తిరిగి చూసి అనుభవం ఉండకూడదు. నాకటి మీద చేయేసిన నువ్వు తిన్నగా ప్రయాణం చేయాలి అంతే, లేకపోతే నాగలి కర్రు వెళ్ళి ఆ యొక్క వెద్దుల ఆ గట్టలలో కుచ్చుకుపోతుంది. నీ జీవితము వంకర టెంకర అయిపోద్ది, తిన్నగా ఉండదు, సాలు తిన్నగా ఉండదు. జాగ్రత్త. లోతు భార్య అలా చూసింది, తిన్నగా వెళ్ళిపోమన్నారు, కానీ ఆమె అలా చూసి అక్కడ ఉప్పు స్తంభం అయి, ఇప్పటికీ ఆమె ఉప్పు స్తంభంలో మనిషి కనిపిస్తుంది. ఆమె ఉప్పు స్తంభంలో ఆమె ప్రాణం వెడలిపోయింది. అటువంటి ఆ లోతు తండ్రి ప్రజాస్యంలో ఉన్న కథ నీతిమంతుడిగా కనపడలేక అబ్రహాం గారిని బట్టి ఆయన్ను రక్షించడానికి దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు. వాళ్ళు వెడలిపోయిన తర్వాత లోతు భార్య తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయిన తర్వాత అగ్ని గంధకాలను కురిపించి సొదొమని నాశనం చేసి పడేశారు. ఇక్కడ అక్కడ ఇప్పుడు ఏముంది తెలుసా? మృత సముద్రం ఉంది. అక్కడ ఏం లేదు, ఇక మృత సముద్రం. దేవుని ఆ శాపానికి గురి అయితే ఇక నీకేమీ ఉండదు, అంతే. అది రాక మునిపే జాగ్రత్త చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. కనుక మరి నోవాహు దినములలో జరిగిన రీతిగా, లోతు దినములలో జరిగిన రీతిగా, మనిషి కుమారుడు దినములలో, రాకడ దినములలో జరుగుతుంది. శిష్యులు అడిగిన రాదినమును గురించి, వాగడిని గురించి పరమ దూతలకు కానీ ధరణ మనుషులకు కానీ ఎవరు ఎరగనే పెరుగారు. అది దేవునికి, మన పరమ తండ్రికి ఒక్కడికి మాత్రమే తెలుసు ఆ రహస్యం.
ఆ రాకడ రెండవ రాకడ రహస్యం. చాలామంది అనుకుంటున్నారు ఈ రెండవ రాకట అద్దుకో ఈదుకొని కంఠపదంగా ఎప్పటి నుంచో వింటున్నామని. ఎప్పటి నుంచి కాదు, ప్రతిదానికి సమయము కలదు తెలుసండి. మనం సమయాలు పెట్టుకుంటున్నాము, అక్కడికి వెళ్ళాలంటే ప్రతి సమయం ఒక సమయం, ఇక్కడికి వెళ్ళాలంటే ఒక సమయం. దేవుని రాకటకు కూడా ఒక సమయం ఉంది. ఆ రాకట సమయంలో తూర్పున నా అది మెరుపు మెరిసి పనమటికి వ్యాపించినట్లుగా ఉంటుంది అనే రాకట తెలుసండి. ఆర్భాటముతో తెలుసండి, దూతల శబ్దం, ఆ వేవేల దూతలు, ఎత్తబడిన సంఘం దిగివచ్చి ఇక్కడ ఏళ్ళ పాలన చేస్తారు. దేవుడు ఆయనే మన రక్షకుడు, మన ప్రాణప్రియుడు తెలుసా, మనం రక్షింపగలిగిన సమర్థుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ఇప్పుడు రక్షించడానికి సంసిద్ధత చూపిస్తున్నాడు. ఇంకత చూపట్లేదు ప్రభు. దేవుని బలీయమైన రెక్కల కిందకు వస్తావా? రాకడ వరకు ఇట్టనే ఉంటాను. ఆ లోతు దినములలో అగ్నిగంధకములు గురిచినట్లు గురిచినా పర్వాలేదు, అక్కడ హతమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నావా? లేకపోతే జలపిల్లలతో నశించిపోయినా పర్వాలేదు అనుకుంటున్నావా? నానో నీకోసమే కాలయాపన చేస్తున్నాడు ప్రభు, సమయాన్ని హెచ్చిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఇకనైనా దినమెల్ల చేతులు చాపించాడు దేవుడు. ఆ రెక్కల నెలకు వస్తావా? ఈ పరిచయలు అడిగినప్పుడు ఈ మాటలు చెప్పాడు దేవుడు, రాజ్యము మీ మధ్యనే ఉంది. ఆయన ఉన్నంత వరకు దేవుడి రాజ్యము, దేవుడు ఎక్కడుంటే దేవుడి రాజ్యం అక్కడ ఉంటుంది. మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు పరలోకం రాజ్యం మనం చేరాలి. కనుక మనము సంసిద్ధులమై దేవుని కొరకు ఒక రాజ్యముగా ఏర్పడి ఆయన రాజ్యానికి చేరాలని, ఆ పరలోక రాజ్య పట్టణములో ఆ బంగారు వీధులలో ఆ ధవల సింహాసనం మీద గాన ప్రతిగానం చేయాలని ఆ సంకల్పం కలిగి ప్రయాణం చేద్దాం. ఈ లోకంలో మనం నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ప్రియ సిస్టర్, ప్రియ తమ్ముడు, నా ప్రియ సహోదరి సోదరా, నీకోసమే ప్రభు దినమెల్ల చేతులు చాపి ఉంచాడు. ఆయన బలీయమైన రెక్కల కిందికి రా, నీ పాప పంకిలమంతా కడుక్కో, దేవునితో ప్రయాణం చేయి, దేవుని బ్లెస్సింగ్ పొందు. మన కుటుంబాలు మనము క్షేమ పదములో ఉంటాం. ఆయన బ్లెస్సింగ్ ఆశీర్వాదం పొంది ఈ లోకంలో మనం జీవిద్దాం. దేవుని బ్లెస్సింగ్ అనేది అవసరం మనకి. ఆ బ్లెస్సింగ్ పొందాలంటే దేవుని అడుగుజాలలో ప్రయాణం చేయాలి. అటు కృప అటు మహిమైశ్వర్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కనులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన తండ్రి, పరిశుద్ధుడానికి స్తుతి స్తోత్రములు. మీరు ఈ సలని వేళలో మీ మెల్లని స్వరం వినిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇన్న ప్రతి నాయన ప్రతి సహోదరి సోదరుడు దీవించబడాలి, ఆశీర్వించు. నీ వైపునకు మల్లుకోవాలి ప్రభు, తిరిగి నీ వైపును మల్లుకోవాలి. నాయన వారి కుటుంబాలను, వారిని వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్యకి ముద్రేసి భద్రపరచండి. నీ కృపలో విస్తరింపచ్చేయమని, నీ కృపలో ఆయన అభివృద్ధి చేయమని, నీ కృపలో బ్లెస్ చేసి ఆశీర్వించమని. నీ ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో ఆ కుటుంబాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి. కృప ఎమ్మటి కృపతో నింపమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలముతోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ వందనాలు. మీ అందరికీ